విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాధామాధవ ఫంక్షన్ హాల్లో గరిబిడి క్లస్టర్ ఏసీజీ సీతారామయ్య ఆధ్వర్యంలో ఆసరా పథకాన్ని వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను ఉద్దేశిస్తూ ఎప్పుడూ మీ గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. మాయమాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి కాదని కాకూడదని అన్నారు. వారికి దీవెనలివ్వండి, ఆశీస్సులు ఇవ్వండి అన్నారు. నాలుగు దఫాలుగా మీ యొక్క డబ్బులు మీ అకౌంట్లో పడుతుందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 57,792 మంది సభ్యులున్నారన్నారు. మొత్తం 154.42 కోట్లు ఆసరా కింద వస్తుందన్నారు. మొదటి విడతగా 38.61 కోట్లు విడుదలైందన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి చీపురుపల్లి నాయకులు ఇపిలి అనంతం, బలిరెడ్డి శ్రీనివాసరావు, విశ్వేశ్వరరావు, వాకాడ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, వెలుగు ఏపీఎంలు ఎర్రినాయుడు, పద్మ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా ఆలోచన చేస్తే ఆయన మీ గురించి మీ మనస్తో వారికి మంచి చేయాలని ఆలోచన చేసే వ్యక్తే గాని మీకు అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి ఎప్పుడు కాదు కాకూడదని చెప్పి మీరు ఒక్కసారి మీ మనసు పెట్టుకోవాలి. అందుకని వారికి మీరందరూ కూడా వారికి దీవెనలు ఇవ్వండి, ఆశీస్సులు ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ ఈ ఆసరా పథకం ఇదేదో ఈ ఒక్కరోజు కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈనాటికి మళ్ళీ రెండోసారి పడుతుంది. ఏదైతే వారు చెప్పిన నాలుగు దఫాలు ఉన్నాయో, గత 5 సంవత్సరాల కాలంలో మీరు కట్టిన డబ్బు, ఈ డబ్బుని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే నాకన్నా ముందు రావణ గారు చెప్పారు. ఎందుకంటే ఏదైతే ఈ పథకాలన్నీ పెట్టి ఇవాళ మిమ్మల్ని ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారో పడతాయి. ఆ పండవన్నీ కూడా వారికి నేరుగా రసీదులు కూడా అందరికి అందజేయాలి, ఆ వారందరికీ కూడా అందిందనే విషయం చెప్పాలి. కాబట్టి మరి గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడే మన గదులు ఉన్నారు, మరి అధికారులు ఉన్నారు, ఎండీఓలు ఉన్నారు, వారందరూ కూడా సమన్వయం చేసుకొని రేపటి నుంచి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఆ గ్రామ యొక్క సంఘం ద్వారా ఆ మీటింగ్ పెట్టి వారందరికీ కూడా పెద్దలందరూ కూడా తెలియజేయాలని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలను కూడా మనందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీ ఆలోచన కానీ మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ దీవెనలు ఇవ్వండి. ఈ జిల్లా అభివృద్ధి కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మీ అందరికీ తెలుసు, గౌరవ మంత్రి గారు పెద్ద చంద్రబాబు గారు ఎంతో ఆలోచనతో చేసిన, అలాగే ఇక్కడ నుంచి వచ్చిన ప్రాతినిధ్యం వచ్చిన సోదరుడు పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు గారు కానీ ఇక అలాగే ఇక్కడ ఉన్న అనేక మంది శాసనసభ్యులు, జిల్లాలో ఉన్న 9 శాసనసభ్యులు కానీ ఇలా అనేక మంది ఉన్న శాసనసభ్యులు కానీ ఇలాగే ఇవాళ